తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గులాబీ పార్టీ పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పదేళ్ల తర్వాత అధికారాన్ని కోల్పోవడం, అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావడంతో క్యాడర్ అంతా నైరాశ్యంలో ఉంది. అటు రోజు రోజుకు నాయకత్వం కూడా బలహీనపడుతుంది. ఇక చాలా మంది పెద్ద లీడర్ల నుంచి చిన్న లీడర్ల వరకు పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత మరో కీలక ఆలోచన చేశారట. ఆయన ఆలోచన పాతదే అయినప్పటికీ ఇప్పుడు అది వర్కౌట్ అవుతుందా అనేది అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న. సో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి రావట్లేదు. దీంతో పెద్ద ఆయన కోసం క్యాడర్ అంతా ఎదురు చూస్తూనే ఉంది. సో ఫామ్ హౌస్ నుంచే నేతలను కేసీఆర్ డైరెక్షన్లు ఇస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఫలితంగా పార్టీ పరిస్థితి రోజు రోజుకు అధ్వానంగా తయారవుతుంది. సో క్యాడర్ కూడా భరోసా కోల్పోతుంది. దీంతో అధినేత మరో ఆలోచన చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హరీష్ రావు ఇప్పుడు కీలక నేతలు వీళ్ళంతా కలిసి పెద్ద ఆలోచన చేశారు. సో వారిద్దరితో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయించాలని కేసీఆర్ ప్లాన్ చేసినట్టు టాక్ నడుస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణను రెండు భాగాలుగా విభజించుకుని ఇద్దరు నేతలకు ఒక్కో ఏరియా బాధ్యతలిస్తున్నారు. సో ఉత్తర తెలంగాణలో కేటీఆర్, దక్షిణ తెలంగాణలో హరీష్ రావు పాదయాత్ర చేయబోతున్నట్టు తెలుస్తుంది. పాదయాత్రలకు సంబంధించిన షెడ్యూల్, రూట్ మ్యాప్ కూడా సిద్ధమైనటువంటి సమాచారం. ఉమ్మడి 10 జిల్లాలను వీరి పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ రెడీ అయింది. సో ఈ పాదయాత్ర ద్వారా పార్టీకి మైలేజ్ వస్తుందని కేసీఆర్ ఆలోచనగా ఉంది. సో క్యాడర్లోనూ మరింత భరోసా నింపిన వారం అవుతామని అనుకుంటున్నారట వాళ్ళంతా. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఈజీగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని పెద్ద ఆయన ఆలోచన చేసినట్లుగా గుసలు వినిపిస్తున్నాయి. సో ఉన్న క్యాడర్ చేజారిపోకుండా కాపాడుకునేందుకు ఇదంతా చేస్తుందని తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పాదయాత్రలు ఏ మేరకు ఫలితాలను ఇస్తాయనేది ఒక పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ చేసిన పాదయాత్రను ప్రజలు ఆదరించారు. ఆయన సైతం రైతులు ప్రజల కష్టాలు తెలుసుకొని చెల్లించిపోయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చే వారిలో భరోసా నింపారు. ఇక ఆ తర్వాత ఏపీలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సైతం పాదయాత్ర చేపట్టారు. అయితే తెలంగాణలో కొత్తగా పార్టీని స్థాపించిన వైఎస్ శర్మిల సైతం కూడా పాదయాత్ర చేశారు. కానీ ఆమెకు పెద్దగా ఫలితాలు రాలేదు. రాజన్న బిడ్డను అని చెప్పుకుంటూ ఆమె పాదయాత్ర చేసిన ప్రజల్లో నుంచి పెద్దగా రియాక్షన్స్ ఏమి లేవు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఏడాది కూడా కాలేదు. మళ్ళీ ఎన్నికలకు 4 ఏళ్ళ సమయం ఉంది. మరి ఇప్పుడే వీరు ఆతృతగా పాదయాత్ర చేస్తే భవిష్యత్తులో ఏ మేరకు ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్న ప్రశ్న వినిపిస్తుంది. కేవలం స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల కోసమే అయితే ఇంత పెద్ద ప్లానింగ్ అవసరం లేదేమో అన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. ఇద్దరు కీలక నేతలు చేపడుతున్న ఈ పాదయాత్రలకు ఇప్పుడు ప్రజల నుంచి ఆదరణ లభిస్తుందా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఏ మేరకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది, ఏ మేరకు పార్టీకి కలిసి వస్తుందన్న అనుమానాలు పార్టీలోనూ కలుగుతున్నాయి.